జగన్ పాలన బేషుగ్గా ఉంది జగన్ పాలన బేషుగ్గా ఉంది ఇప్పుడు మాట్లాడారు ఒక సహోదరుడు ఇంటింటికి బియ్యం ఎందుకు తెచ్చేయాలని ప్రజల ధనాన్ని కాపాడుతున్నాడు ప్రజల ధనాన్ని సేవ్ చేస్తున్నాడు ఎవరు జగన్ మోహన్ రెడ్డి గారు ఎట్లా అంటే మేము రేషన్ కార్డు కావాలన్నా ఒక ఆధార్ కార్డు కావాలన్నా ఎల్లి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ చెప్పుల ఎరిగిపోయేదాకా తిరగతాం సమాధానం చెప్పండి అదే ఇప్పుడు కావాలంటే సచివాలయంలో నిమిషాల మీద ఇస్తున్నారు చాలా మంచి స్కీములు పెట్టాడు ధరలు ఎప్పుడు పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి ధరలు పెరిగేదానికి వీళ్ళకి పెద్దగా ఉండదు ఒక పెట్రోల్ ధర మాత్రం స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది కానీ ఒక ముసలవ్వ పోయి నిలబడుకొని పింఛన్ తీసుకోవాలంటే కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు గతంలో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రూలింగ్ చాలా బాగుంది ఎట్లుంది అంటే కరెక్ట్ అయిన రూలింగ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ బాగుపడే రూలింగ్ వచ్చింది మనం ఒకరు ఏదో ఒకటి నోటికొచ్చింది చెప్పడం కాదు గతం ఎట్టుంది ఇప్పుడు ఎట్టుంది వర్షం పడుతుందా ఎండ కాస్తుందా ఈ రెండు మనం వేరు చేసుకోవాలా వర్షం పడుతున్నప్పుడు వర్షం పడుతుంది అనాలా ఎండ కాస్తున్నప్పుడు ఎండ కాస్తుంది అనాలా ఎండ కాస్తున్నప్పుడు వర్షం పడుతుందంటే ఏమంటారు పిచ్చోళ్ళు అంటారు అట్టే ఈ ప్రభుత్వం చేసేటివన్నీ బాగున్నాయి ఎవడో ఇలా ఊరికే ఎవడో జోబీలో 10 పైసలు ఇవ్వడం అట్లాంటిది 40 సంవత్సరాలు నిన్న వాళ్ళకి 18,000 ఇచ్చాడు మళ్ళా ఇస్తాను అంటున్నాడు సరే ఇంటికి సరుకులు తెచ్చిస్తాను అంటున్నాడు ఏమి నొప్పి ఇంటికి సరుకులు తెచ్చిస్తే అది ఒక అన్యాయమా మనం పోయి తెచ్చుకోబడలే సరుకుల వాలంటీర్లు వచ్చిన తర్వాత చాలా బాగుంది విషయము ఇంకోటి ఏంటంటే జాబ్స్ కూడా వచ్చాయి జాబ్స్ ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పాడు ఎక్కడ ఇచ్చాడా ఇయన్న కొన్ని వచ్చాయి జాబ్స్ ఇప్పుడు అన్ఎంప్లాయీస్ ఎంతమంది బాగుపడుతున్నారు చాలామంది బాగుపడుతున్నారు రూలింగ్ బాగుంది ఎందుకంటే ఈ రూలింగ్ ఇట్నే పాత పంది కుక్కలు ఎట్ట తొక్కేస్తున్నారు అట్టే తొక్కేస్తున్నారు ఒక మంచి నాయకుడు వచ్చాడు